హలో ఫ్రెండ్స్, నేను మీ సింగిల్ బాయ్ మోహిత్. మనమైతే ఇప్పుడు దమ్ బిర్యానీ చేస్తున్నాం, పెద్ద టాస్క్ చేస్తున్నాం, రండి చూద్దాం. ఆనియన్స్ 2 గడ్డలు కట్ చేద్దాం, రండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, చాలా నూనెలో ఎక్కువసేపు వాడచాలన్నమాట, అంటే మాడిపోయే విధంగా వాడచాలి, అప్పుడే టేస్ట్ బాగొస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ విధంగా చిన్న చిన్న చిదుగులు అయితే మనం ఏర్పరచుకోవాలి, అప్పుడే మంట చాలా తొందరగా మండుకుంటుంది అన్నమాట. పెద్ద కట్టలు పెడితే సామాన్యంగా పిలవడం కష్టం అన్నమాట. సో అందుకనేసి మనం చిన్నది పెట్టేసాము, మధ్యలో కింద కొన్ని పైన కొన్ని మధ్యలో పేరు పెట్టేసాం పేపరు. ఆయిల్ తగినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఆనియన్స్ చూసారు కదా, ఈ విధంగా ఆనియన్స్ వేసుకోవాలి. బాగా ఎర్రగా వేగాలన్నమాట. సారీ, గమనించండి మీరు కూడా ఏ విధంగా వేస్తానో ఒకసారి మీరు గమనించండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, సో దించేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఏంటంటే, ప్రతి ఒక్క యూట్యూబర్ రోజుకు 100 వీడియోలు పెడతా ఉంటారు, కానీ 100 వీడియోలు ఇంపార్టెంట్ కాదు, రోజుకు ఒక మెయిన్ వీడియో చేసుకుంటే చాలు అని అయితే చెప్పగలను అందరికి. 1/2 కేజీ చికెన్, అంటే 1/2 కేజీ చికెన్ అన్నమాట. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఆ స్కిన్ అయితే తీసేస్తున్నాం అన్నమాట. కొవ్వు యాడ పెట్టిన కొవ్వు అంతా ఇటుకే ఉన్నట్టుంది, రియల్ గా ఉంటుంది. ఇందాక ఆయిల్ మిగిలిపోయింది కాబట్టి ఆయిల్ మనం ఏం చేస్తామంటే, మనం చికెన్ వేసుకుందాం. ప్రజెంట్ చికెన్ వేస్ట్ చేయకూడదు అన్నమాట, ఏది కూడా ఏది ఊరకు రాదు. పసుపు తగినంత వేసుకోవాలన్నమాట. గరం మసాలా లైట్గా, అల్లం పేస్ట్ తగినంత వేసుకోవాలి, ఎందుకంటే మనం చేసే దమ్ బిర్యానీ కాబట్టి. అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. కారం 30 గ్రాములు వేసుకోవాలన్నమాట, 30 గ్రాములు, ఎందుకంటే దమ్ బిర్యానీ కాబట్టి. చికెన్ మసాలా సాల్ట్ తగినంత, మనం ఇప్పుడు దాకా వేయించుకున్నాం కదా ఆనియన్స్, అవి తీసుకుని కొద్దిగా లైట్ చేసుకోవాలన్నమాట దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు అన్నమాట. మేము 2 వస్తువులు మర్చిపోయాం, ఒకటి ఎగ్ ఒకటి, నెక్స్ట్ పెరుగు. మీరు అందుబాటులో ఉంటే మీరు ఎత్తుకొచ్చుకొని చేసుకోండి నెక్స్ట్ టైం. ఆ 2 వేసుకొని కలుపుకోవాలి. సో మేము తెచ్చుకోలేదు కాబట్టి, మర్చిపోయి కాబట్టి మనం కలిపేస్తున్నాం, అది విషయం. ముక్కలకి బాగా మసాలా పట్టాలా, దమ్ అనేది మనం కలిపే దాంట్లో ఉంటుంది ముక్కలకి.
నిమ్మకాయ కొద్దిగా, మనం బాగా ముక్కని కలిసే విధంగా కలుపుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేద్దాం దీని మీద 10 నిమిషాలు. 1/2 కిలో రైస్, 1/2 కిలో వాష్ చేయాలి బియ్యం. మన రైస్లో వాటర్ పోసుకొని అయితే జరిగింది. సో నెక్స్ట్ బిర్యానీకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ రైస్లో వేసుకోవాలన్నమాట మనం. చూసారు కదా, వేలక్కాయలు, జీలకర్ర, ఎప్పుడు బయట తినే తప్ప ఫస్ట్ టైం దమ్ బిర్యానీ తయారు చేస్తున్నమాట నేను. ఎప్పుడు బయట తిని తిని బోర్ కొట్టింది, ఈరోజు మనే స్వయంగా మనమే చేసుకోవడం జరుగుతుందన్నమాట. చూసారా బిర్యానీ ఆకులు, ఫ్రెండ్స్ చూసారు కదా, మేము మేకలం కాదు, ఇన్ని ఆకులు ఇచ్చారు, మేము మనుషులేగా, ఎందుకు ఇన్ని, కొన్ని తీసేద్దాం. చూసారా ఎన్ని తీసేసాం ఆకులు, ఏదో ఒకటి రెండు అంటే సరే అన్నిస్తే ఏమేమి మనుషులు అనుకున్నా లేకపోతే మేకలు అనుకున్నారా. ఫ్రెండ్స్ చూసారుగా మళ్ళీ మనమైతే మంట వేసాము, మంట చూసారా ఆడికొస్తుందో, షార్ట్ వేసుకొస్తే మనం కాళ్ళు కాలిపోయాము మేబీ. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం అయితే మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 75% రైస్ అనేది మనం అయితే ఉడికించుకోవాలి. తీసేసి మళ్ళీ అంతా మీరు చూడాలి దాకా విషయం అయితే ఇప్పుడు దాకున్నది. సో ఇప్పుడు ఆ బాధ అయితే పోయిందనమాట. ఎందుకనుకోవచ్చు, మన దగ్గర పెరుగు లేదు, కనిపెట్టాలి మీరు ఆ విషయం. సో నా సబ్స్క్రైబర్లు ఇప్పుడు చూశారు ఏంటి ఇప్పుడు ఏమైనా కుకింగ్ చేస్తాను అంటే అవును అని చెప్పాను, పెరుగు మిస్ అయిందని పోయి కష్టపడి తీసుకురావడం జరిగింది. సో తనకి ఏదో తనని ఛానల్లో చూపిద్దనుకున్నాను, మేబీ తను వచ్చేసి అర్జెంట్ వర్క్ ఉందనేసి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ మనం బాడీ మసాజ్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఇటు చేయాలి, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ అనేది చూసారా ఎలా ఉందో, అలా వస్తుందన్నమాట. మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది, టేస్టింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి ఫైనల్. అలా ఉండదు ఈరోజు మన వీడియో. చూసారు కదా ఈ విధంగా పెరిగి అయితే కలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కోట్ చేద్దాం, ఒక 10-15 నిమిషాలు బాగా పక్కకి చూడాలని కలిపిన తర్వాత. చూసారు కదా మధ్య మధ్యలో ఇలా మనం కలిపెట్టుకుంటూ ఉండాలి మూత తీసుకొని. దయచేసి అందరు కూడా గమనించండి. రైస్ అయితే 50% ఉడికేసింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూసారుగా ఇప్పుడు రైస్ వేసి తీసేస్తాం. ఇప్పుడు వచ్చేసి చికెన్ పెడుతున్నాం. లైట్గా ఆయిల్ బాగా ఆయిల్ కలవాలి కాబట్టి మనం మధ్యలో ఇలా కలుపుకోవాలన్నమాట. సో ముక్కలు అంటే ఏ విధంగా అయినా ఎక్కడంటే అక్కడ కాకుండా, సో సద్రంగా అంటే ఒక సిట్టింగ్ లాగా అన్నమాట. సమానంగా వేసుకోవాలన్నమాట రైస్ కూడా. సో దాన్ని బట్టి విషయం ఉంటుంది. సో మన దగ్గర ఈ రైస్ అవుతుంది కదా, ఈ రైస్ని సమానంగా పెట్టాలన్నమాట. సో ఇందాక మనం ఫస్ట్ అయితే ఈ ఆనియన్స్ అయితే బాగా పెంచుకున్నాం కదా, సో అందుకనేసి పైన ఈ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు.
చూసారు కదా, అది ఉడికేదాకా దాన్ని అయితే మనం ఏం టచ్ చేయొద్దు. సో చిన్న మంట మీద ఉడికితే బాగుంటుంది అనమాట. సో అందుకనేసి అప్పటిదాకా మనం జస్ట్ రిలాక్స్ కూర్చుందాం. ఎందుకు ఇలా ఊపుతున్నాం అంటే ఈ బిర్యానీ కాబట్టి మనం కలిపెట్టకూడదు, అందుకనేసి ఇలా కింద ముక్క మాడకుండా. సో అందుకనేసి మధ్య ఒకసారి ఇలా ఊపుతున్నాం అనమాట. ఊగిందిగా ఫ్రెండ్స్, మొత్తానికి ఈ విధంగా అయితే మనం కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసి మనం టేస్ట్ చేయబోతున్నాం ప్రజెంటు. ఈ మొత్తం మనకేను ఎవరు రారు. ఫ్రెండ్స్ స్మెల్ మాత్రం ఒక రేంజ్లో వస్తుంది, సో బయట కూడా ఈ స్మెల్ అయితే రాదు. సో నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినా చాలా హాసంగా ఉంది. స్మెల్ అయితే ఆ విధంగా ఉంది, బట్ ముక్క టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. రైస్ ఒకసారి తిని చెప్తావే, జస్ట్ వెయిట్. ఫ్రెండ్స్ మాంతం కాలుతుంది, టేస్ట్ వరకు ఒక రేంజ్లో ఉంది. చాలా స్పైసీగా ఉంది బిర్యానీ అయితే, ఎందుకు ఒక తెలియని ఒక అనుభూతి. మీరు దయచేసి నా ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నా సబ్స్క్రైబర్లు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ టైం నాతో వీడియోకి రండి. సో నాతో టచ్లు రండి, మీకు బెస్ట్ ఫుడ్ ఇస్తాయో డ్యాన్స్ షూర్.